పవన్ కళ్యాణ్ చెవులో చెప్పాడా కళ్ళ వచ్చి చెప్పాడా చెప్పారు చెవులో చెప్పాడా కళ్ళ చెప్పాడా టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు. ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారు నేనంటో తర్వాత నేను మనకాంత్రెడ్డి ఆ మనకాంత్రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు. ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది అదే ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెవులు చెప్పారు చెప్పానండి. 4.5 సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన ఒక 2 రోజుల క్రితం ఒక మాట చెప్పాడు, అనిల్ దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయను. నాకు దమ్ము ఉంది, అన్నీ ఉన్నాయి, నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, మళ్ళీ నిన్ను ఓడగొడతా, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం, మధ్యతరగతి కుటుంబాలు మీద 100 కోట్ల సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకు ఉండొచ్చు, డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి 30 కోట్లు ఒక పార్టీ వ్యక్తికి కింద ఒక వ్యక్తికి 20 కోట్లు ఇచ్చి నీ బంధువు చేత ఉత్తరాంధ్రలో ఉన్న నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తివి నువ్వు. నీ పరిస్థితి అది, నువ్వు నన్ను విమర్శిస్తావా? రకరకాల టీవీల్లో కొంతమంది చేత అనిల్ అక్కడికి వెళ్తాడు, అనిల్ ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా. అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ లేదు అంటే పర్లేదు, కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడని ఒకడు, కందుకూరు పోతాడని ఒకడు, వెంకటగిరి పోతాడని ఒకడు, పలాని ఎంపీ పోతాడని ఒకడు, ఇంకో దగ్గర ఎంపీ పోతాడు, ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గెటోడే కదా. గెటోడైతేనే కదా ఇన్ని దగ్గరలో పోటీ చేయ పేర్లు వస్తున్నాయంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల గెట్టోడినే కదా. మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో పోయినసారి పోటీ చేసాం, 4.5 సంవత్సరాల తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా. పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని చేతకాలం వల్ల అయితే కాదు కదా. నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నీ డబ్బున్న మదం, డబ్బుతో నేను ఏమైనా కొంటాను, నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు, డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను, డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే ఖచ్చితంగా దాన్ని అనుస్తా. నీకు డబ్బు మదం ఎందుకుందని చెప్తున్నాను అంటే నీకు ఆ డబ్బు మదంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి 50 లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి డబ్బు అహంకారం మదం నీది. ఇన్నిసార్లు చెప్పాను ఇప్పటికి కూడా, నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అని ధైర్యంగా చెప్పు. నువ్వు డబ్బులు నాకు 50 లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు. డబ్బు కోసం కక్కుర్తిపడు, లేదా నువ్వు పంపించిన 50 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోను టైపు నేను కాదు, ఇంకొకరు ఏమన్నా అడిండొచ్చేమో. అది నీ డబ్బు అహంకారం మదం. ఆఖరికి నీకు మనుషులు లేక ఎన్టీఎం అనే పేరుతో నెల జీతాలు ఇచ్చుకొని తిప్పుకుంటున్న మాట వాస్తవం కాదా? నీకు నిజంగా నీకు నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు. తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు. కొందరు గత్యంతరం లేక నీ దగ్గరున్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప వాస్తవం కాదా? ఈరోజు నువ్వు పలాన ఎన్టీఎం అని తిప్పుకుంటున్న వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు,
నాలుగు నెలల తర్వాత వాళ్ళ కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా పోతారా? నువ్వే ఉండు, ఇంకా ఎన్టీఎం యాడ్ ఉంటుంది. ఏందేందో ఈ మధ్యకాలంలో ఏదో సాయం చెప్పిన అన్ని పవన్లు లేస్తంట, ఏలిగి పవన్లు లేచిందంట. ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు పెద్ద మనిషి పోయి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పతివ్రతవే, నువ్వు దోపిడీదారుడు కాదా? 18 కోట్లు పెట్టి 600 కోట్లు పేదల అసైన్మెంట్ భూమి లాక్కున్నాయి, ఎదవి నువ్వు. పేద బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు, పిల్లలు లక్షల రూపాయలు వసూలు జలగల్లాగా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ నీది, నువ్వు మాట్లాడతావా? పొద్దున్న లేస్తే ఏ కార్యక్రమానికైనా కుటుంబ సమేతంగా తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు అందరికీ తెలుసు, జనాలకి ఇంకో అనుమానాలు రాకూడదని. నేను నోరెత్తి నన్ను కూడా మాట్లాడి చలించంగా మాట్లాడతా. ఒక గౌరవం ఇస్తా ఉన్నా, గౌరవంతో తగ్గట్టు మాట్లాడు. దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడు మాకబ్బా, నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలామంది చూసారా? కాదు, చాలామంది చూశారు. ఏది చెప్పు, వేరే వాడు ఎవడో బిడ్డ పేద బిడ్డ ఏడన్నా స్కూల్లో చదువుకొని ర్యాంకు తెచ్చుకుంటే ఆ ర్యాంకులు కొనుక్కునే బతుకు నీది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ సీటుని 50 కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు. వేరే పార్టీకి పైకి ఒక పార్టీ దగ్గరికి 30 కోట్లు ఇచ్చావు, కింద ఒకడికి 30 ఇచ్చావు, 20 ఇచ్చావు. ఇది వాస్తవం అని నేను కాదు చెప్తుంది, మళ్ళీ నేను అంటున్నాను కూడా. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు అంటున్నది, మాట గుసగుసలు మాట్లాడుతున్నారు. అయ్యా మనోడు ఆడక, ఎందుకంటే ఆయన గట్టిగా పెట్టాడు ఈ సీటు కావాలని. దాంతో ఆయనకు 30, ఒక ఆయనకి 7 ఆయన తిరిగి ఆయనకి 20 చూస్తారు కదా, అది కూడా 10 రోజుల్లో. అది మీ పరిస్థితులు. నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్ట, ఒక రోజు వేసుకొని తిరిగినట్టున్నాను నేను చెప్పంగాని. ఎందుకురా నాయన, ఇద్దరు కలిసి తిరగండి. ఆయనకు టికెట్ వస్తే ఆయనకు ఓటేండి, నాకు టికెట్ వస్తే నాకు ఓటేండి, ఆయనకు వస్తే నేను కనిపించను, ఆయన నాకు వస్తే ఆయన కనిపించడం అని చెప్పి తిరగండి అన్న. ఒకరోజు తిరిగినట్టున్నారు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ పెట్టాకలే వద్దురా నాయన, ఇది ఎవడు ఎవడి మింగేస్తాడు అర్థం కావట్లేదని. ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవడు దారి వాళ్ళది, ఏం పరిస్థితులు అబ్బా? ఇది మీ బతుకులు. ఈరోజు చెప్తున్నా, ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు ఆయన్ని. నేను చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు, నువ్వు అన్నావు కదా దమ్ముండి అని. నువ్వు చెప్ప ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా, మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ, నేనే పోటీ అని చెప్పు. ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్, దాంట్లో ఏం కాదన్న. ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు, నీ పరిస్థితి. ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా నువ్వు చెప్పు, ప్యాకేజ్ సెటిల్ అయిపోయినా కూడా చెప్పలేవు నువ్వు. నేను చెప్తున్నా, నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నాను. చాలా దమ్ములు గిమ్మురు ఎందుకు?